వెల్కమ్ టు తన్వికా కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో ఎగ్ పల్లి పకోడీ చేసుకుందాం మనకి ఇంట్లో తినటానికి స్నాక్స్ ఏమీ లేనప్పుడు పది నిమిషాల్లో చాలా ఈజీగా కరకరలాడుతూ కారం కారంగా ఈ పల్లి పకోడిని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది దీనికోసం మనం బేకరీ కానీ సూపర్ మార్కెట్ కానీ పోన్ అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ పల్లీ పకోడీ కోసం నేను రెండు వందల గ్రాములు శని గింజలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు తగినంత వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే రెండు గుడ్లు కొట్టి వేసుకోవాలి ఇవన్నీ మరోసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు బియ్యం పిండి మూడు స్పూన్లు శనగపిండి వేసి శనగింజలకి బాగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి మనం ఇందులో ఎగ్ వేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం పడదు ఈ ఎగ్తోనే మనము ఈ మసాలాలన్నీ బాగా కోట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా కలిపి ఉంచుకున్న శనిగింజల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి మనము మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి అప్పుడే మనకి గింజలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నామంటే మనకి గింజలు లోపల వరకు వేగవు అలాగే కొంచెం చేదు అనిపిస్తాయి చూసారుగా మనకి గోల్డెన్ కలర్లో క్రిస్పీ క్రిస్పీగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక పేపర్ టవలోకి తీసుకుందాం మరి చూసారుగా ఫ్రెండ్స్ ఎగ్తో పల్లిపకోడి కరకరలాడుతూ ఎంతో రుచిగా రెడీ అయింది కదూ ఇవి మనకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ గా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకున్నారంటే వన్ వీక్ వరకు నిలువు ఉంటాయి ఇవి ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి